Welcome to 69 News. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గ్రామంలో గత 5 రోజులుగా కొనసాగుతున్న గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో శుక్రవారం నాడు నల్లపుచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచు పొట్టగొని శోభ పుట్టెగౌడ్తో నల్లపుచ్చమ్మ తల్లికి చల్లని కుండ పట్టు వస్త్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విధంగా వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు అందరూ చల్లగా ఉండాలని నల్లపుచ్చమ్మ తల్లికి బోనాలతో ఊరేగింపు చేయడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మంచి వర్షాలు పడి రైతులకు పంటలు పండాలని నల్లపుచ్చమ్మ వారి కమిటీ వారు కోరారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గ్రామ సర్పంచ్ రాజగౌడ్, ఎంపీటీసీ మంజుల వీరారెడ్డి, పాపయ్య, యువకులు రవికుమార్, అనిల్, ప్రశాంత్, ఎర్రబాబు, లక్కి తదితరులు పాల్గొన్నారు. కుండట్లో పట్టుకోవాలి అమ్మవారి పూజ కూసో గుడి దగ్గర మన సింగూరు గ్రామంలో నూతన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. అయితే దాదాపుగా 4 రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ 4 రోజు పురస్కరించుకున్న తర్వాత 5వ రోజు ఇక్కడ నల్లపుచ్చమ్మ విగ్రహ నల్లపుచ్చమ్మ అమ్మవారికి ప్రత్యేక బోనాలు జరగనున్నది. అయితే మన వచ్చిన ఆడపడుచులందరికీ మన ఊరుకు గ్రామ ప్రజలు మన ఆడపడుచులందరికీ అంతా సంతోషంగా జీవించాలని అమ్మవారికి ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మన గ్రామ ప్రజలకు, మన గ్రామ ఆడబిడ్డలకు, గ్రామ ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి ఆనందంతో చల్లగా దీవించాలని అమ్మవారిని కోరుచున్నాం. ఇప్పుడు పంటలు కూడా మన రైతు బిడ్డలందరికీ పంటలు కూడా మంచిగా పండి వానదేవునికి కోరుచున్నాం. మా ఊరి 5 రోజుల జాతర జరుగుతుంది. ఇక్కడ నల్లపుచ్చమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నాం. మా ఊరి ఆడపడుచులకు అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మా ఊరి రోజుల 5 రోజుల సంధి జాతర జరుగుతున్నది. అన్ని దేవస్థం లేని దేవస్థం అంతా నిలబెట్టిర్రు. మా అడవిళ్ళకు, మా ఉన్న ఊరళ్ళకు అందరికి శుభకార్యంగా మంచిగా ఉండి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం.